ఈ వీడియోలో నార్త్లో జైసల్మేర్ నుంచి విశాఖపట్నం వరకు నా జర్నీ ఎలా సాగిందో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోలో జైసల్మేర్ ఎయిర్పోర్ట్ అండ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అండ్ ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుంది, ఫ్లైట్లోంచి చూస్తే క్రింద వ్యూ ఎలా ఉంటుంది, వీడియో లాస్ట్ వరకు చూసి ఎక్స్పీరియన్స్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే జైసల్మేర్లో ఈవినింగ్ 3 o'clockకి నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది. ఇది గోల్డెన్ సిటీ జైసల్మేర్. జైసల్మేర్ అంటే రాజస్థాన్లో ఒక ప్లేస్ జైసల్మేర్. ఇది ఎయిర్పోర్ట్ వే. జైసల్మేర్ నుంచి అహ్మదాబాద్కి నా ఫ్లైట్ వచ్చేసి 4:30కి అండి, బట్ 1 hour ముందే మనం రీచ్ అవ్వాలి కదా, అందుకని 3 o'clockకి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. ఇది ఎయిర్పోర్ట్ యొక్క ఎంట్రీ గేట్. జైసల్మేర్లో ఉన్న ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్న ఎయిర్పోర్ట్ అండి. ఇది స్టార్టింగ్లో అయితే ఓన్లీ డిఫెన్స్ వాళ్ళ కోసం మాత్రమే ఎస్టాబ్లిష్ చేసిన ఎయిర్పోర్ట్. ఇప్పుడిప్పుడే సివిల్ ఫ్లైట్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యాయి, అంటే 2018 లాస్ట్ నుంచి సివిల్ ఫ్లైట్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. ముందైతే ఓన్లీ డిఫెన్స్ పీపుల్కి ఉండేది. ఎయిర్పోర్ట్ యొక్క బయట వ్యూ ఇలా ఉంటుంది చూడండి. ఎయిర్పోర్ట్ యొక్క ఇన్సైడ్ వ్యూ అండి. ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్న ఎయిర్పోర్ట్. లోపల వ్యూ ఇలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ అయితే చిన్న ఎయిర్పోర్ట్ అండ్ రష్ కూడా ఉండదు. లిమిటెడ్ ఎయిర్లైన్స్ మాత్రమే ఇక్కడ నుంచి ఉంటాయి కదా, అందుకని ఓన్లీ 2 gates మాత్రమే ఉంటాయి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్. లోపల అయితే ఇలా చైర్స్ ఉంటాయి అండ్ ఒక 2 షాప్స్ ఉన్నాయి, అంటే రాజస్థానీ క్లోత్స్ మాత్రమే ఈ షాప్స్లో ఉంటాయి. నేను లోపలికి ఎంటర్ అయ్యాక బోర్డింగ్ పాస్ అండ్ చెక్ఇన్ బ్యాగ్ చెక్ఇన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చేసుకునేసరికి 4:15 ఇలా అయిపోయింది. నేను రీచ్ అయ్యేసరికి ఒక ఫ్లైట్ ఇక్కడ టేక్ఆఫ్కి రెడీగా ఉంది. ఆ ఫ్లైట్ చూడండి, బయట నుంచి కనిపిస్తుంది కదా, ఇది గ్లాస్ కనిపిస్తుంది కదా, ఆ గ్లాస్ అనేది అక్కడే మనకి బోర్డింగ్ చెక్ చేస్తారు. ఆ తర్వాత ఫ్లైట్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి మనం ఫ్లైట్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఆ ఫ్లైట్ ఆల్రెడీ స్పైస్ జెట్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది చూడండి. టేక్ ఆఫ్ మీన్స్ రన్వే ఉంది, ఇది ఓన్లీ 1 runway ఉన్న ఎయిర్పోర్ట్. అండ్ ఫైనల్గా ఇదైతే నేను ఇప్పుడు ఫ్లై చేయబోతున్నా ఫ్లైట్. స్పైస్ జెట్ ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యాను. ఇన్సైడ్ ద ఫ్లైట్ అండ్ కోవిడ్ వల్ల ఫేస్ మాస్క్ నెసరీ. అండ్ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయ్యింది. ఫ్లై అవుతున్నప్పుడు ఆ సౌండ్ అనేది ఎలా ఉంటుందో అది కూడా ఒకసారి వినండి. పైనుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది కదా, ఇలా గ్రాడ్యువల్గా హైట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది పైకి. ఫ్లైట్ మ్యాక్సిమం 30 feet వరకు మాత్రమే ఉంటుంది, అంటే
ఫ్లైట్ నుంచి పీక్ పాయింట్ కి వెళ్ళాక క్రిందకి చూస్తే వ్యూ అనేది చూడండి ఎంత బాగుందో కదా పైన మేఘాలు మధ్యన ఇంకా మబ్బు మబ్బుగా ఉండి చాలా బాగుంటుంది అండ్ పైన నేచర్ చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఖచ్చితంగా ఈ ఫీల్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ మన డెస్టినేషన్ మనం రీచ్ అయ్యేసరికి మెల్లగా మళ్ళీ ఈవెన్చువల్గా హైట్ అనేది రిడ్యూస్ అవుతూ వస్తుంది ఇది ఆల్మోస్ట్ గుజరాత్ స్టేట్ నేను అహ్మదాబాద్ వెళ్తున్నాను కదా ఇప్పుడు అహ్మదాబాద్ అంటే గుజరాత్ స్టేట్లో ఉంది గుజరాత్కి ఆల్మోస్ట్ ఎంటర్ అయ్యాం ఇది అహ్మదాబాద్ సిటీ చూడండి పైనుంచి వ్యూ ఎంత బాగుందో కదా अहमदाबाद के सरदार वल्लभ भाई पटेल इंटरनेशनल एयरपोर्ट में आपका स्वागत है इस वक्त बाहर का तापमान 25 डिग्री सेल्सियस है अहमदाबाद लैंड एग्जैक्ट 5:30 అండి సన్సెట్ చూడండి ఎంత బాగుందో కదా సో ఫ్లైట్ దిగాక మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఇలాంటి బస్సెస్ ఉంటాయి ఈ బస్సెస్లోనే మనం ఎయిర్పోర్ట్ వరకు రీచ్ అవ్వాలి నడుచుకుంటూ వెళ్ళిపోతామంటే కుదరదు సో ఇప్పుడు నేను వెళ్ళబోయే బస్ అనేది ఇది యా సేఫ్లీ రీచ్ yes reach అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ బెల్ట్ దగ్గర అయితే మన లగేజ్ని మనం కలెక్ట్ చేసుకోవాలి ఇది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ ప్లేస్ ఎగ్జిట్ గేట్ వ్యూ ఎలా ఉంటుంది గైస్ ఇప్పుడైతే నేను బయటకు వచ్చేసాను సో మాస్క్ అయితే నెసరీ కదా సో ఇప్పుడైతే ఎంట్రీ గేట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి సో నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేయడం కోసం అని ఫస్ట్ అయితే నేను బోర్డింగ్ పాస్ తీసుకోవాలి కదా మళ్ళీ ఎగ్జిట్ గేట్ ఇది సో ఎగ్జిట్ సారీ ఇది ఎగ్జిట్ గేట్ కదా సో ఎంట్రీ గేట్లోకి వెళ్తున్నా బోర్డింగ్ పాస్ తీసుకుంటా లెట్స్ గో అండ్ ఇదైతే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది టూ ఎంట్రీ గేట్స్ ఉంటాయి దీస్ ఆర్ ది టూ ఎంట్రీ గేట్స్ ఈ గేట్స్ నుంచి మనం లోపలికి ఎంటర్ అయ్యాక ఎదురుగా బ్లూ కలర్లో కౌంటర్స్ కనిపిస్తున్నాయి కదా అవి చెక్ఇన్ కౌంటర్స్ అక్కడే మనం బోర్డింగ్ పాస్ తీసుకోవాలని మన బ్యాగ్స్ని కూడాను అక్కడే సబ్మిట్ చేయాలి ఈ బ్యాగ్ని మళ్ళీ నేను నా డెస్టినేషన్ ప్లేస్లో తీసుకుంటాం ఫైనల్లీ ఐ గాట్ మై బోర్డింగ్ పాస్ అందరూ కోవిడ్లో కూడా చాలా రష్గా ఉంది ఇప్పుడైతే నేను గేట్ నెంబర్ ఫస్ట్కి వెళ్ళాలి ఇది గేట్ నెంబర్ 1, 2, and 3, 4 ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడైతే నేను గేట్ నెంబర్ 1కి వెళ్తున్నాను ఫస్ట్ గేట్కి దిస్ ఇస్ ద వే ఇదైతే బోర్డింగ్ అయ్యే ప్లేస్ నేనైతే నా బోర్డింగ్ ప్లేస్కి రీచ్ అయిపోయాను 9:15 నా ఫ్లైట్ ఒక 2 hours టైం ఉంది ఈ టైంలో నేను అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం షూట్ చేశాను అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి అండ్ ఫైనల్గా బోర్డింగ్ టైం అయితే వచ్చింది బోర్డింగ్కి ముందు మనకి ఒక చిన్న కిట్ లాంటిది కోవిడ్ వల్ల వస్తుంది ఇందులో ఇలా ఫేస్ మాస్క్ అండ్ హ్యాండ్ శానిటైజర్ అండ్ మాస్క్ ఇస్తున్నారు ఇలా బోర్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఫ్లైట్లోకి వెళ్ళటానికి ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్కి మధ్యలో రూట్ అనేది ఒక ర్యాంప్ ఉంటుంది ఆ ర్యాంప్లోంచి మాత్రమే మనం ఫ్లైట్లోకి ఎంటర్ అవ్వగలుగుతాం ఇది ఎయిర్పోర్ట్ అండ్ ఫ్లైట్ మధ్యలో ఉన్న ర్యాంప్ అన్నమాట యు కెన్ సీ సో ఈ ర్యాంప్ నుంచి అలా వెళ్తే మనం డైరెక్ట్గా ఫ్లైట్లోకి ఎంటర్ అవ్వచ్చు
Finally, I'm in Hyderabad flight. I'm so excited to fly. Why? Because this is the first time I'm flying in night. Yeah. See how is the location? So I got my seat. Yeah. Hi. Finally, I'm in Ahmedabad Airport. ఇదిగో ఫ్లైట్లో ఉన్నాను హైదరాబాద్ కోసం. క్వార్టర్ ప్లస్ 9కి ఫ్లైట్, ఇంకా టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది. నేను రెండు టికెట్స్ కూడాను విండో టికెట్స్ చేయించేసుకున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఫ్లై బికాస్ ఫస్ట్ టైం నేను నైట్ టైం జర్నీ చేస్తున్నాను, ఫ్లై చేస్తున్నాను ఐ మీన్. ఆ డే టైంలో చాలాసార్లు ఫ్లైట్లో జర్నీ చేశాను, కానీ నైట్ టైం జర్నీ చేయటం ఇది మొదటిసారి అనమాట. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎలా ఉంటుంది నైట్లో మేఘాలు, ఆ పైన అంతా ఎలా వ్యూ ఉంటుందో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అండ్ విత్ టేక్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదైతే ఫ్లైట్ వింగ్ అనిపిస్తుంది కదా. అండ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. చూద్దాం జర్నీ ఎలా ఉంటుందో. నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. ఎంజాయ్. ఫ్లైట్ అనేది రన్వే పైన ఉంది. ఇప్పుడు టేక్ ఆఫ్ తీసుకునే ముందు ఇలా ఫ్లైట్ రన్వే పైన 5 to 10 minutes వరకు రన్వే పైనే ఉంటుంది. స్లోగా వెళ్తూ సడన్గా స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ టేక్ ఆఫ్ అవుతుంది. ఈ రన్వే పైన అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ రన్వే వ్యూ, నైట్ వ్యూ ఎంత కదా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. ఇలా టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఈవెన్గా హైట్ అనేది పెరుగుతూ 30,000 feet వరకు ఫ్లై అవుతుంది. నైట్ టైం జర్నీ అండ్ వ్యూ ఎంత బాగుందంటే నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఆ టైంలో. ఎందుకంటే నేను నైట్ టైం ఫస్ట్ టైం ఫ్లై చేస్తున్నా. డే టైంలో అయితే చాలాసార్లు చేశాను, బట్ నైట్ వ్యూ చూసారా క్రింద నుంచి ఆ లైట్స్ అండ్ మధ్యలో ఆ ఫ్లైట్ యొక్క వింగ్ ఎంత బాగుందో అసలు. ఇది అహ్మదాబాద్ సిటీ. హాటెస్ట్ డ్రింక్ ఆన్ ద కూలెస్ట్ ఎయిర్లైన్. నేను ఫ్లై చేస్తూ కాఫీ తీసుకున్నాను ఫ్లైట్లో తాగుతున్నా. అండ్ చూసారా ఒక పాయింట్ పీక్ పాయింట్కి వెళ్ళాక అసలు ఏం కనిపించట్లేదు పైనుంచి. నైట్ టైం కదా, నైట్ వ్యూ చూడండి, ఓన్లీ డార్క్నెస్ మాత్రమే ఉంది. ఆ వింగ్ యొక్క లైట్ వెలుగుతూ ఉందంటే. ఫ్లైట్లో కూడాను లైట్స్ ఆఫ్ చేసేస్తారు, జస్ట్ డిమ్ లైట్స్ ఉంటాయి నైట్ టైం.
అండ్ ఇదైతే హైదరాబాద్ 50 ఎంటర్ అయిపోయాం. ప్రతి ల్యాండ్ అవ్వబోతుంది ఫ్లైట్. ఇదైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రన్వే స్టార్టింగ్. సో రన్వే అంతా కూడాను అలా జర్నీ చేసి Ladies and gentlemen, we have arrived in Hyderabad. You are free to use your mobile phones now. Please remain seated until the aircraft comes to a complete stop and the seatbelt sign is switched off. Customers are requested to maintain a safe distance between each other while deplaning. Please stand up only when you see the person in the row in front of you moving towards the exit. This is for your and your fellow passengers' safety. Before you leave the aircraft, please check the seat pocket for any personal belongings like iPads or mobile phones. Open the overhead bins carefully as the bags may have shifted and ensure you have the right bag with you. We request you to close the window shades and open the air vents to maintain the cabin. చెప్పాను కదా ఇలా రూట్ ర్యాంప్స్ ఉంటాయని. అయితే 11:30 అయింది. నాకు ఇక్కడ 5 hours లేవ్ అవర్ ఉంది. అంటే నేను ఫ్లైట్ సారీ ఎయిర్పోర్ట్లోనే 5 hours వెయిట్ చేయాలి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నా నెక్స్ట్ ఫ్లైట్ టు వైజాగ్. సో ఈ 5 hours అయితే వెయిట్ చేయాలి. బ్యాగ్ అయితే ఇక్కడ కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను డైరెక్ట్గా ఇంకా వైజాగ్. లెట్స్ సీ హౌ బ్యూటిఫుల్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అగైన్ టు నెక్స్ట్ ఫ్లైట్ హైదరాబాద్ టు వైజాగ్. సో గెటిన్ అవుతున్నా ఫ్లైట్లోకి. ఇదైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clock వ్యూ. ఇదే నేను ఇప్పుడు ఫ్లై చేయబోయే ఇండిగో ఫ్లైట్ రూట్ ర్యాంప్ చూడండి దానికి ఎలా అటాచ్ చేసిందో ఈ ఫ్లైట్. ఈ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్లో హైదరాబాద్ టు వైజాగ్ ఈ జర్నీ కూడా మోస్ట్ మెమరబుల్ నాకైతే. వ్యూ ఎంత బాగుంది ఎర్లీ మార్నింగ్, ఆ సన్ రైజ్ ఎలా అవుతుంది, సన్ రైజ్ అయ్యేటప్పుడు వ్యూ ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. చూడండి లాస్ట్ వరకు వీడియో. Thank you.
ఫైనల్లీ రీచ్డ్ వైజాగ్. ఇది విశాఖపట్నం ఎగ్జిట్ ప్లేస్. ఇక్కడైతే నా బ్యాగ్స్ కలెక్ట్ చేసుకున్నాను. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోపల వ్యూ చూడండి ఇలా ఉంటుంది. ఇదైతే ఎగ్జిట్ ప్లేస్ వ్యూ. బయట వ్యూ చూడండి. సో ఇదండి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వ్యూ ఎలా ఉంటుంది. ఇదైతే బయటకు వే. బయట క్యాబ్స్ ఉంటాయి. నేనైతే ఇక్కడ నుంచి బయటకు వచ్చాక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాను. వైజాగ్ నుంచి డైరెక్ట్గా నేనైతే ఒక వెడ్డింగ్కి అటెండ్ అయ్యాను. ఆ వెడ్డింగ్ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అండ్ అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ని క్లియర్గా ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుస్తాం. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మొత్తంలో మీకు ఏ పార్ట్ నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుస్తాం. అంతవరకు బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.